హలో అండి అందరికీ నమస్కారం ప్రెగ్నెన్సీ ఈ తొమ్మిది నెలలు అమేజింగ్ జర్నీ చేయాలనుకుంటున్న ప్రతి మహిళకు కూడా నా విషయండి మీరు తొందరగా గర్భవతి అవ్వాలి అలాగే పుట్టబోయే బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా మంచి తెలివితేటలతో పుట్టాలి ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో చాలామంది భార్య భర్తలు పెళ్ళైన తర్వాత బేబీ కోసం ప్లానింగ్ చేస్తూ ఉంటారు చాలామందికి చాలా తొందరగానే పాజిటివ్ రిజల్ట్ చూస్తారు తొందరగానే కన్సీవ్ కూడా అవుతారు బట్ కొంతమంది దంపతులు ఎన్నో సంవత్సరాల నుండి ప్రెగ్నెన్సీ కోసం ప్లానింగ్ చేస్తూ ఉన్న కన్సీవ్ అవ్వడం లేదు పాజిటివ్ రిజల్ట్స్ రావడం లేదు దీనికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏమిటంటే ఏ సమయంలో భార్యాభర్తలు రిలేషన్షిప్లో ఉంటున్నారు పీరియడ్స్ తర్వాత వారి దాంపత్య జీవితం ఏ రోజు చేస్తున్నారు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఫ్రెండ్స్ చాలామందికి తెలియని విషయం ఏంటంటే మహిళల్లో గర్భాశయం యొక్క గర్భద్వారం ఉంటుంది కదా సర్విక్స్ అంటాం కదా అది కేవలం రెండు సార్లు మాత్రమే ఓపెన్ అవుతుంది ఈ సమయంలో మీరు దాంపత్య జీవితం పెట్టుకోవడం వల్ల వీలైనంత తొందరగా మీరు కన్సీవ్ అవ్వడానికి అది హెల్ప్ అవుతుంది మహిళ గర్భిణి అవ్వడానికి హెల్ప్ అవుతుంది క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఎంతమంది దంపతులు మహిళ యొక్క గర్భద్వారం ఓపెన్ అయినప్పుడు దాంపత్యాన్ని చేస్తున్నారు ఇది కరెక్ట్గా మీరు చేయడం బట్టి వారికి మంచి రిజల్ట్ దొరుకుతుందండి మహిళ ప్రెగ్నెంట్ అవుతారు చాలామందికి డౌట్ ఏంటంటే ఈ గర్భకోసం యొక్క గర్భద్వారం ఎప్పుడు ఓపెన్ అవుతుంది నేచురల్గానే రెండు సార్లు ఆ గర్భద్వారం అంటే సర్విక్స్ ఓపెన్ అవుతుందండి ఎప్పుడు ఓపెన్ అవుతుంది అంటే మహిళలు పీరియడ్స్ అయినప్పుడు మహిళ పీరియడ్స్ రోజుల్లో వారి యొక్క గర్భాశయంలో ఎండ్రోమీట్రియం లైనింగ్ అని ఏం చెప్తామో అది బ్రేక్ అయ్యి పీరియడ్స్ రోజు బయటకు వస్తుంది అది బయటకు రావాలి ఆ ఫ్లో అంతా పూర్తిగా బయటకు రావాలి అంటే మీ గర్భద్వారం ఆ సమయంలో ఓపెన్ అవుతుంది ఈజీగా మీ సర్వీక్స్ ద్వారా ఈ ఎండ్రోమీట్రియం లైన్ బయటకు వస్తుంది కానీ ఈ సమయంలో అంటే పీరియడ్స్ రోజుల్లో మీ దాంపత్యాన్ని కొనసాగించలేరు ఈ టైంలో ఎవరైనా దంపతులు దాంపత్యంలో ఉన్నారు అంటే ప్రెగ్నెంట్ అవ్వడం పక్కన పెడితే ఖచ్చితంగా ఇన్ఫెక్షన్ అవుతుంది ఏ కారణం చేత కూడా ఈ సమయంలో అంటే పీరియడ్స్ రోజుల్లో భార్య భర్తలు దాంపత్యాన్ని పెట్టుకోకూడదు సో మీ గర్భాశయ గర్భద్వారం ఒక్కసారి పీరియడ్స్ అయినప్పుడు ఓపెన్ అవుతుంది ఇంకొకసారి ఎప్పుడు ఓపెన్ అవుతుంది అంటే మీ గర్భాశయం యొక్క గర్భద్వారం మహిళ అండం విడుదలయ్యే సమయంలో అంటే ఈ ఓవ్యులేషన్ జరిగే రోజుల్లో నేచురల్గానే మహిళ యొక్క గర్భాశయ ద్వారం ఓపెన్ అవుతుందండి సో ఈ సమయంలో మహిళల్లో లైంగిక ఆసక్తి కూడా నేచురల్గానే ఇంక్రీజ్ అవుతుంది భర్తతో కలవాలి అనే ఆసక్తి కూడా రెట్టింపు అవుతుంది ఆ టైంలో మీరు కలవడం వల్ల ఖచ్చితంగా మహిళ ప్రెగ్నెంట్ అవడానికి చాలానే హెల్ప్ అవుతుంది ఒకవేళ ఈ టైంలో మహిళలకు దాంపత్యం చేయడం అంత ఇంట్రెస్ట్ లేదు ఫుల్ స్ట్రెస్లో ఉన్నారు ఏదో బేబీ ప్లానింగ్ చేస్తున్నాం దానికోసం మాత్రమే రిలేషన్షిప్ పెట్టుకోవాలి అని మీరు కలవడం వల్ల ఖచ్చితంగా మీకు మంచిగా రిజల్ట్ అయితే రాదండి ఎందుకు అంటే మహిళలు స్వయంగా వారి ఇంట్రెస్ట్గా తన పార్ట్నర్తో రిలేషన్షిప్ పెట్టుకుంటారో ఆ సమయంలో నేచురల్గానే వారి యోని దగ్గర తేమ అంశం అంటే బయట డిచార్జ్ అని చెప్తాం కదా అది రిలీజ్ అవుతుంది సో ఇలా మీ మహిళ యోని దగ్గర తేమగా ఉన్నప్పుడు డిశ్చార్జ్ అయినప్పుడు మీరిద్దరి మధ్య ఆ క్రియ అనేది ఏది ఉంటుందో అది ఈజీ అవుతుంది పెయిన్ఫుల్గా ఉండదు కొంతమందికి కలిసినప్పుడు ముఖ్యంగా మహిళలకు చాలా నొప్పిగా ఉంటుంది దానిని కూడా ఇది దూరం చేస్తుంది పెయిన్ఫుల్ రిలేషన్షిప్ని దూరం చేస్తుంది నెక్స్ట్ వచ్చి ఈ గర్భద్వారం ఓపెన్ అయినట్టు ఎలా తెలుసుకోవాలి అంటే చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఓవ్లేషన్ డేస్లో ఓవ్లేషన్ డేస్ ఎప్పుడు అంటే మహిళ పీరియడ్ సైకిల్ ట్వంటీ ఎయిట్ టు థర్టీ డేస్ ఉన్నవారికి మొదటి పది రోజులు వారి అండం యొక్క ఎదుగుదల ప్రక్రియ జరుగుతూ ఉంటుంది వారి అండాశయంలో ఆ టైంలో మంచి ఆహారం తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ నీరు ఎక్కువగా తాగండి ప్రోటీన్ ఫైబర్ రిచ్గా ఉన్న ఫుడ్స్ని తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ పది రోజులు మీలో అండం విడుదల ప్రక్రియ జరుగుతుంది జరుగుతూ ఉంటుంది అంటే ఓవులేషన్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది నేను ఎలా తెలుసుకోవాలి అక్క అని అడిగితే మహిళ యొక్క యోని భాగంలో మీ ఫింగర్ని ఒక వేల్ని మీరు ఇన్సర్ట్ చేస్తే మీ వజన లోపల వేలు పెట్టి చూసారు అంటే దాని కన్సిస్టెన్సీ ఎలా ఉంటుంది అంటే చాలా సాఫ్ట్గా ఫీల్ అవుతారు దాని నుండే బయట డిశార్జ్ తేమగా రావడము జరుగుతుంది ఓకేనా ఈ విధంగా మీరు ఫీల్ అవుతుంటే ఈ సింటమ్స్ మీకు తెలుస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు ఓరేషన్ జరుగుతుందని అర్థము గర్భద్వారం ఓపెన్ అయిందని అర్థము ఈ సమయంలో భార్యాభర్తలు ఎవరైతే బేబీ కోసం ప్లానింగ్ చేస్తూ ఉన్నారో తప్పకుండా రిలేషన్షిప్లో ఉండాలి ఒకరోజు వదిలి ఒక నేను ఫస్ట్ చెప్పినట్టు మహిళలు స్వయంగా తనకు తానే ఆసక్తితో భర్తతో దాంపత్యం ఉన్నారు అంటే మహిళల్లో కూడా మగవారి లో ఏ విధంగా స్కలనం జరుగుతుందో మహిళల్లో కూడా స్ఖలనం జరుగుతుందండి ఈ విధంగా జరిగినప్పుడు మహిళ గర్భద్వారం లోపలికి లాక్కునే మూమెంట్ చేస్తుంది సో అప్పుడు పురుషు నుండి వచ్చే బీర్యం ఏదైతే ఉందో దాన్ని లోపలికి తీసుకుంటుంది స్పమ్స్ ఎక్కువ శాతంలో గర్భాశయం లోపలికి వెళ్ళినప్పుడు హెల్తీ స్పమ్స్ వెళ్ళి అండంను ఫెర్టిలైజ్ చేస్తాయి మహిళ ప్రెగ్నెంట్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా జరుగుతుందని ఎంతమందికి తెలుసు ఈ విషయం మీకు తెలుసా మీకు తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఖచ్చితంగా ఈ వీడియో నేను ఎందుకు చేశాను అంటే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అని చేశానండి జస్ట్ ఈ ట్రిక్ ఉపయోగించి చూడండి మీ ఫింగర్ సహాయంతో మీరు తెలుసుకోవచ్చు మీకు ఓవులేషన్ జరుగుతూ ఉందా లేదా అని ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి టేక్ కేర్ బీ హ్యాపీ కీప్ స్మైల్